అంటే ఈ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా 2021లో ఒక బోణి కొట్టేశారనే చెప్పాలి, కోర్టు నుంచి ఒక సానుకూల తీర్పు. అయితే ఇది మార్చి 31తో ఎన్నికలు జరగకపోతే ఓకే, ఒకవేళ ఈయన పదవీ కాలం పొడిగించుకునే ఆలోచనలో ఉన్నారు అనేది, అదే కనుక జరిగితే మళ్ళీ కొత్త ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు వచ్చినట్టేనా? జరుగుతుంది లేదు, అసలు అది ఎవరికి లేదు అధికారం, ఈవెన్ కోర్టుకు కూడా లేదు ఎలక్షన్ కమిషనర్ పొడిగించడం అనేది. వాళ్ళు విచక్షణ అధికారాలు కొత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు అలా లెక్కైతే రేపు పొద్దున ప్రధానమంత్రి కూడా ఇంకో 6 నెలలు పనిచేయండి అని చెప్పచ్చు. అట్లాంటి విచక్షణ అధికారం లేదు. అంటే డివిజనల్ బెంచ్ నుంచి కనుక వ్యతిరేక తీర్పు వస్తే ఎస్సీసీకి సుప్రీంకోర్టుకి ఈ ఇష్యూ మీద వెళ్లకుండా పదవీ కాలం పొడిగించమని వెళ్తారు అనేది అదే అన్న జరుగుతుంది. వెళ్తే కనుక అప్పుడు ఒరిజినల్ తెలుగు భాష అనాల్సి వస్తాయి కోర్టు నుంచి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు ఈ 10 ఇయర్లో నిర్వహించాలని రూల్ లేదు. ఒకవేళ రూల్ ఉండి ఉంటే ఎప్పుడో నిర్వహించాలి, నిద్రపోయాడు అనే పాయింట్ వస్తుంది. రెండవది ఏంటి, ఈయన లేకపోతే ఎన్నికలు లేకపోవడం అనేది కూడా ఎక్కడ ఉండదు. భారతదేశం ఈజ్ నాట్ ఏ సుపీరియర్. కాబట్టి అలాగ వెళ్తే కనుక ప్రపంచ వెర్రి సంఘానికి అధ్యక్షుడు అవుతాడు. అదే ఈయన ప్లేస్ ఇంకో కమిషనర్ వస్తే ఆయన పెడతాడు ఎన్నికలు. ఇప్పుడు ఈయన పెట్టాలని ఏముంది, ఊహరియో అని అడుగుతుంది. కేంద్రం సహకరిస్తే చేయదు, అసలు కేంద్రానికి అసలు దేంట్లో ఇన్వాల్వ్ అయ్యే క్వశ్చనే లేదు. కేంద్ర ఎన్నికల సంఘం కాదు ఇది, ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం. వీళ్ళకి ఏమి ఉండదు, అసలు కేంద్రం జోక్యమే ఉండదు ఇందులో. అంటే పదవీ కాలం పొడిగింపు అనేది సమస్య లేదు. అది జగన్ అది పదవీ కాలం పొడిగించాలంటే జగన్ చేయాలి. మళ్ళీ 5 ఏళ్ళే కానీ 3 నెలలు 6 నెలలు ఉండదు అది కూడా. మళ్ళీ చేస్తే 5 ఏళ్ళకే పొడిగించాలి. జగన్ ఎన్ని పరిస్థితుల్లో చేసే పని కాదు, ప్రశ్నే లేదు కదా.